హాయ్ ఫ్రెండ్స్, 17 ఏళ్ల నిరీక్షణకు టీమిండియా తెరలేపింది. గత కొన్నేళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. 2011లో వన్డే ప్రపంచకప్ నెగ్గిన భారత్ మరోసారి ఆ ఘనతను సాధించలేకపోయింది. అయితే T20 ప్రపంచకప్ 2024లో ఛాంపియన్గా నిలిచి ఔరా అనిపించింది. ఒక దశలో ఓడిపోయేలా అనిపించిన భారత్ బౌలర్ల సంచలన ప్రదర్శనతో అద్భుత విజయాన్ని అందుకుంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఎన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 52 రన్లు చేసి 2 ఫోర్లు 5 సిక్సర్లు సౌత్ ఆఫ్రికాను దాదాపు గెలిపించేశాడు. అయితే కీలక సమయంలో హార్దిక్ పాండ్యా మెరుపుల బౌలింగ్తో పాటు సూర్యకుమార్ యాదవ్ సూపర్ క్యాచ్తో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. 14-15 ఓవర్లలో ఎన్రిచ్ క్లాసెన్ విశ్వరూపం ప్రదర్శించాడు. అక్షర్ పటేల్ వేసిన 15వ ఓవర్లలో ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. దాంతో సౌత్ ఆఫ్రికా విజయ సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులకు మారింది. ఈ దశలో భారత బౌలర్లు అద్భుతం చేశారు. 16వ ఓవర్లో వేసిన బూమ్రావ్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం హార్దిక్ పాండ్యా కీలకమైన క్లాసెన్ను అవుట్ చేశాడు. మళ్లీ బౌలింగ్కు వచ్చిన బూమ్రావ్ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి యన్సెన్స్ను అవుట్ చేశాడు. దాంతో సౌత్ ఆఫ్రికా విజయ సమీపం 12 బంతుల్లో 20 పరుగులకు చేరింది. 19వ ఓవర్ వేసిన అర్షద్దీప్ సింగ్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక చివరి ఓవర్లలో 16 పరుగులు అవసరం కాగా తొలి బంతికి బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుత క్యాచ్కు మిల్లర్ అవుట్ అయ్యాడు. అనంతరం సౌత్ ఆఫ్రికా లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 రన్లు చేసి 6 ఫోర్లు 2 సిక్సులు బాదాడు. అలానే అర్ధ సెంచరీ మెరిపించేశాడు. అక్షర్ పటేల్ 31 బంతుల్లో 47 పరుగులు చేసి 1 ఫోర్ 4 సిక్సులు రాణించాడు. చివర్లో శివం దుబే 16 బంతుల్లో 27 పరుగులు చేసి 2 ఫోర్లు 1 సిక్స్ కూడా రాణించడంతో భారత్ భారీ స్కోర్ను అందుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ 2 వికెట్లతో మెరిపించాడు. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ఆరంభంలో ధాటిగా ఇన్నింగ్స్ను ఆరంభించింది. అయితే కేశవ్ మహారాజ్ బౌలింగ్తో రోహిత్ శర్మ 9 పరుగులకే అవుట్ చేశాడు. కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ 3 రన్లు ఇచ్చి అవుట్ అయిపోయాడు. దాంతో భారత్ 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. ఈ దశలో అక్షర్ పటేల్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. విరాట్ సింగిల్స్కు ప్రాధాన్యం ఇస్తే అక్షర్ పటేల్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. దాంతో భారత్ కుదురుకుంది. వీరిద్దరూ 4వ వికెట్కు 72 పరుగులు జోడించారు. అనంతరం దురదృష్టవశాత్తు అక్షర్ పటేల్ రన్అట్ అయ్యాడు. అర్ధ సెంచరీ వరకు కూడా కోహ్లీ బంతికో పరుగు చొప్పున ఆడాడు. హాఫ్ సెంచరీ పూర్తయ్యాక తనలోని వేగం పెంచాడు. దాంతో భారత్ స్కోరు 150 పరుగులకు చేరింది. మరో ఎండ్లో ఉన్న దూబే కూడా అడపాదడపా బౌండరీలు బాదాడు. చివర్లో కోహ్లీ అవుట్ అయ్యాడు. అనంతరం దూబే వేగంగా ఆడటంతో భారత్ భారీ స్కోర్ను అందించుకుంది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.